హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే వండర్లా బ్లాగ్ అనమాట. సో ఫస్ట్ టైం మమ్మీ డాడీ వండర్లాకి రాబోతున్నారు. నేను మా తమ్ముళ్ళు అయితే ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము. సో ఈరోజు ఫస్ట్ టైం వాళ్ళకి ఎలా ఉంటుంది, అక్కడ రైడ్స్ అన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే దాని మీద బ్లాగ్ చేస్తున్నా. నాకు యూజువల్లీ అడ్వెంచరస్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. మా బ్రదర్స్ అంత ఇష్టపడరు, బట్ ఈసారి ఫోర్స్ చేసి అందరిని తీసుకెళ్తున్నాను. సో లెట్ మీ సీ రైడ్స్ అనేటప్పుడు అంతా ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రెస్ అట్లా ఇట్లా ఎక్కడ పోదు. నేనైతే ఈరోజు ఇదే బట్టలు ఉంటాను. వండర్లో 11 ఓపెన్ అయితే 10:40 ఇంకా ఇంట్లోనే ఉండరు. నాకు తప్పు కాదు, నేను రెడీగానే ఉన్నాను. ఈ బిట్లు ఉండరు చూడండి, బిట్లు కాదు బిట్లు, ఇంకా రెడీ కాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగు. ఉత్తే తెల్లార్త స్నానం చేసి రెడీ అయ్యి కించేపు తీసుకున్నారు. బ్రౌనీ మమ్మీ నిన్న వదిలేసి వండర్లా పోతుందంటరా. మా తాత మా అమ్మమ్మ ఇద్దరు న్యూస్ చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ లో పెట్టు. సో ఫైనల్ ఇప్పుడు బయలుదేరుతున్నాం 11:00 కి వండర్లాకి. వాడిని వదిలేసి పోతాం అర్థమైపోయి. బాయ్. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ జర్నీకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరం. టైం అయినప్పుడే ఇప్పుడే వీళ్ళకి లాస్ట్ మూమెంట్ లో పెట్రోల్ గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తుంది మా ఇంట్లో వాళ్ళకి. లేదు హోల్ ఫ్యామిలీ లో డ్రైవింగ్ వచ్చేది వీటికి. బెస్ట్ డ్రైవర్, అన్పెయిడ్ డ్రైవర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఊరికి పోవాలంటే గుండుకు కాంటాక్ట్ చేయాలి, హాస్పిటల్ పోవాలంటే గుండుకు కాంటాక్ట్ చేయాలి. మమ్మల్ని అంతా ఎవరు అడగరు వస్తారా మీరు, ఎందుకంటే మాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. సో ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇలా ఉంటాయి. సో ఆలోచించండి ఒకసారి. నేను బబ్లు నేర్చుకోలేదు కాబట్టి మేము సేఫ్ జోన్ లో ఉన్నాం కదరా బాబు. పని మనిషికి నువ్వు టీవీ కూర్చొని సోఫా సెట్ నువ్వు నిద్రపో, బ్రోని కింద నిద్రపోతాడు. ఇండియన్ ఫ్యామిలీస్ ఎవడ జెండా అక్కడ వాడు తిరుగుతానండి. వీళ్ళు బాగా చూడండి, అందరూ ఒకరితో ఒకరు జగడాలాడుతుండ్రి. ఇప్పుడు అందరు సేరి నన్ను పట్టుకుంటారు. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. పాత పాటలు బాగుంటాయి, పాత పాటలు మ్యూజిక్ ఎక్కువ ఉంది, పాట ఏమి వినిపిస్తాను. ఇప్పుడైతే సెకండ్ టైం గొడవైంది, ఈసారి ఎలక్షన్ పైన మేము రాజకీయం పైన జగడాలాడుతాము, ప్రతి దానిపైనే. సో ఇప్పటికే మేము ఎన్నిసార్లు కొట్లాడుకున్నాం రా. చాలా సార్, చాలా అంటే చాలా చాలా చాలా. ఒక ఫ్యామిలీ బయటకు పోవాలంటే దానికన్నా ముందు ఎక్కువ గొడవలే ఉంటాయి. సో మేము ఇప్పుడు వండర్లాకి పోయేకన్నా ముందు ఆల్మోస్ట్ ఏం లేదన్నా ఊరూరికే ర్యాండమ్ టాపిక్స్, అనవసరమైన టాపిక్స్ పైన ఒక 10 times అయినా గొడవలు అడిగాం. ఫైనల్లీ 12:10 అయింది టైము. ఇప్పుడు వండర్లా రోడ్కి వెళ్తున్నాం. వెళ్ళి ఏం కావాలిపా? పాప మా డాడీ కాఫీ కావాలి. ఇప్పుడు మమ్మీ కోసం మేము షాపింగ్ ఉంచారు. ఎంత? 400 ఎట్లుందిపా వండర్లా? పదా మా ఇంకింటికి. ఫైనలీ వీఆర్ ఎట్ వండర్లా. సో ఫైనల్లీ మేము ఇప్పుడైతే వండర్లోకి వచ్చాము. 11:00 ఉంటే మేము ఆల్మోస్ట్ 12:30 వచ్చాము వండర్లోకి. ఇప్పుడు మొత్తం ఇంకా బయలుదేరాలి గేమ్స్ ఆడేకు. ఏ తీరా, అన్ని పనులు చేసేవాళ్ళు రెడీగా ఉంటాయి, వీళ్ళంతా ఏం చేయకుండా రెడీగా లేదు. రే గుండు తీ. ఏంద్రా స్వామి,
So how excited are you guys? We are very excited. So ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఫోటో సెషన్ అయిపోయింది. నా డ్యూటీ ఏమంటే వీళ్ళిద్దరు ఫోటో తీసేది. చూడండి లవ్ బర్డ్స్. సో ఇప్పుడు లైక్ మా తమ్ముళ్ళు ఇద్దరు కార్ పార్క్ చేసేకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తక్షణం నేను ఇంకా లోపల బయలుదేరుతాం టికెట్స్ తీసుకొని. ఎస్ సో మీన్ వైల్ నేను వీళ్ళు బ్యాగ్ తీస్తూ వీళ్ళు ఫోటోలు తీస్తూ వీళ్ళు వీడియోలు తీస్తూ చాలా కష్టపడుతున్నాం. నా ఫోటోస్ కానీ నా వీడియోస్ కానీ ఎవ్వరూ తీయలేదు తెలుసా. ఇది ఇప్పుడు డాడీ హెల్ప్ చేస్తున్నారు, అది నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి. అండ్ లీస్ట్ ఎక్సైటెడ్ అంత మంచి మంచి లొకేషన్ వదిలేసి ఇక్కడ తీసుకుంటా ఉండరు. అది తీసుకుంటారు, టెస్ట్ రైల్ చేస్తాను వారు తీసుకునేదానికి. ఏ ఇంకొకటి తీరా మంచిగా. అదంతా కెఫెటేరియా, తినేలాగుంటే తినండి. ఈడ ఇది ఉంది కదా దీని లోపల. లైట్గా తింటావా ఫుల్గా తింటావా? లైట్గా తినండి. మమ్మీ డాడీ వాళ్ళ కనిపిస్తాలా? మా మమ్మీ ఎక్కడ పోయినా బ్రౌనీని మాత్రం మిస్ అవుతారు. మా బ్రౌనీ కోపంలో ఎట్లా ఉంటాడు? బ్రౌనీ మా హ్యాపీలో క్లీన్ అవుతాడు. మేము లేట్గా వచ్చి అంత లేట్ లేట్. మమ్మీ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. చైల్డ్హుడ్ గ్యాప్ వచ్చేసా. ఎంజాయ్ చేసావా? సూపర్ గా ఉంది, చెప్పలేదు కదా చాలా బాగుంది. పప్ప నీకు ఆ డ్రాప్ జోన్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇక్కడ గేమ్స్ ఆడచ్చు కానీ ఆ వెయిటింగ్ ఉంది కదా అదే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను మా డాడీ అన్ని ఆడతాడు, మా మమ్మీ ఏం ఆడదనుకుంటే ఇక్కడ ఉల్టా అయిపోతుంది. నేను మమ్మీ మా డాడీ గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళిద్దరు ముసలోళ్ళ లాగా. సో ఈ రైడ్ కూడా చాలా బాగుంది. నేను భయపడినా, మా మమ్మీ మా డాడీ ధైర్యంగా ఉన్నారు. సో ఇక్కడ వెజ్ తినాలంటే గ్రీన్స్కి వెళ్ళాలి, నాన్ వెజ్ తినాలంటే ఇంకో రెస్టారెంట్ ఉంది. డాడీ అవును నీకు ఆ రైడ్ ఎలా అనింది? ఏ అవును ఇక్కడ నీళ్ళు పడతాయి మంచిగా. లంచ్ అయింది అండ్ లంచ్ అయిన తర్వాత ఇంకొక గేమ్ ఆడాలంట మా మమ్మీ. వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది అండ్ ఆ రష్ లో మేము గేమ్స్ కంప్లీట్ చేసే పేరు ట్రై చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ గేమ్స్ ఆడుతున్నాం. ఏ ఏడో ఎనిమిది దాకా ఓపెన్ ఉంటుందంట అన్ని గేమ్స్. మా ఇప్పుడు వాటర్ గేమ్స్ ఆడదాం. పప్పా నీకు వాటర్ గేమ్స్ ఇష్టమా ఇట్లా గేమ్స్ ఇష్టమా? మా నీకు 440 స్టార్ట్ అవుతుంది. బాగా నచ్చింది ఇది. వీళ్ళు అన్ని కాన్
ఉన్నాయి కానీ వాటర్ కి చాలా రిలాక్సింగ్ గా. కాదు మా మమ్మీ చూసిన బొమ్మ దగ్గర అంతా ఫోటో తీయండి అంటుంది. ఒక్క రైడ్ కి భయపడలేదు మా నువ్వు? అయినా నేను పోయేటప్పుడు అనుకుంటే ఎట్రా బాగా తలే వల్ల చెప్తుంది కదా భయం, చాలా బాగుంది నిజంగా కూడా. చూడండి మా డాడీ వస్తావా మమ్మీ ఇంకొకసారి వండర్లా అంటే? ఫైనల్లీ వండర్లా నుంచి బయలుదేరుతున్నాం. ఫైనల్లీ మార్నింగ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్న ఫేసెస్ ఇప్పుడు ఎలా అయిపోయింది. వీడైతే వేస్ట్ కే వేస్ట్, అసలు ఒక్క గేమ్ ఆడలేదు. ఇప్పుడు పోతే బ్రౌనీ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం. వచ్చిందేవుడు పొద్దున్న నుంచి నచ్చ ఇలా పెట్టుకొని పెట్టుకొని నొప్పి వచ్చేసింది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అండ్ మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను అనుకున్నాను యూజువల్లీ వండర్లా అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తాము అని అనుకున్నా, బట్ పేరెంట్స్ని తీసుకెళ్తే వాళ్ళు మనకన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. నేను కొన్ని రైడ్స్కి భయపడినాను కానీ మా మమ్మీ ఇంత అంటే ఇంత కూడా భయపడలేదు. షీ ఎంజాయ్డ్ థరోలీ అండ్ యా నాకైతే అది హ్యాపీనెస్ చూసి ఇంకా మంచిగా అనిపించింది. మమ్మీ డాడీ అంతా హ్యాపీగా ఉండేది చూసి బ్లెస్డ్ టచ్డు. సో మీరు కూడా డెఫినెట్లీ మీ పేరెంట్స్ని తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా నచ్చుతుంది. ఎస్ థ్యాంక్ యూ.